హలో హాయ్, నేను మీ మాలమణ్యం. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఆ కార్యక్రమ విశేషాలేంటో ఇప్పుడు చూద్దామా మరి. విశాఖ నివురుగప్పిన నిప్పుల కుంపటిలో ఉందా? లెబనాన్ రాజధాని బీరూట్ ప్రమాదమే అందుకు సాక్షిభూతం కానుందా? ఇటీవల విశాఖలో చోటు చేసుకుంటున్న వరుస పారిశ్రామిక ప్రమాదాలు చూస్తే అందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ పోర్టులో ఉన్న అత్యంత ప్రమాదకర భారీ అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై నగర ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. లెబనాన్ రాజధాని బీరూట్ పోర్టులో టపాసులు నిల్వ చేసే కేంద్రంలో 4 ఆగస్టున భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 180 మంది వరకు చనిపోయారు. మరో 5,000 మంది వరకు క్షతగాత్రులయ్యారు. కొన్ని కిలోమీటర్ల పరిధిలో వేలాది ఇళ్లు కూలిపోయాయి. లక్షలాది మంది ఇళ్లు ఖాళీ చేసేశారు. ఇంతటి భారీ ఆస్తి ప్రాణనష్టానికి నైట్రేట్ నిల్వల పేలుళ్లే కారణమని తేలింది. కాగా విశాఖ పోర్టులోనూ ఈ తరహా ప్రమాదమే పొంచి ఉంది. అమోనియం నైట్రేట్కు పేలుడు స్వభావం ఉంది. దీనిని ఎరువుల తయారీకి, గనులు, గ్రానైట్, రాతి క్వారీల్లో పేలుళ్లకు ఉపయోగిస్తారు. ఈ అవసరాల కోసమే దీన్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఇది 100 మీటర్ల పరిధిలో విధ్వంసం సృష్టిస్తుంది. అందువల్ల దీని దిగుమతి, నిల్వ, రవాణాకు ప్రత్యేక నిబంధనలున్నాయి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ ప్రమాదం తప్పదు. అమోనియం నైట్రేట్ బహుళార్థ ప్రయోజనాలు గల రసాయనం. జాగ్రత్తగా వాడుకుంటే మంచి ఫలితమే అందిస్తోంది. ఏమాత్రం యామరపాటు ఉన్నా నష్టం అపారం. ఊహించలేని విధ్వంసాన్నే సృష్టిస్తోంది. అందుకు బీరూట్ ప్రమాదమే నిదర్శనం. 2,750 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉన్న బీరూట్ పోర్టు పేలుళ్లలో ఆ నగర జనాభాలో సగం మంది జీవితాలు కకావికలం అయిపోయాయి. 200 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హిరోషిమా నగరం మీద పడిన అణుబాంబులో 5వ వంతు శక్తి బీరూట్ పేలుడులో ఉద్భవించింది. రిక్టర్ స్కేలుపై దీని ప్రకంపనలు 3.3గా నమోదయ్యాయి. అంటే ఈ ఉత్పాతం ఒక మోస్తరు భూకంపం వంటిదనే చెప్పాలి. ఆ చిన్న దేశం ఈ దుస్థితి నుంచి కోలుకోవడానికి దశాబ్ద కాలం పడుతుందని అక్కడి ఆర్థిక నిపుణుల అంచనా. విశాఖ నగరంలోని అమోనియం నైట్రేట్ నిల్వలు విపరీతంగా ఉన్నాయి. ఒక విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోర్టులకి కన్నా విశాఖపట్నం పోర్టులోనే అణువుగా ఉంటుంది కాబట్టి ఒక్క విశాఖపట్నం పోర్టుకే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానివలన ఇక్కడే ఎక్కువగా అమోనియం నైట్రేటు దిగుమతులు జరుగుతూ ఉన్నాయి. ఎగుమతులు ఏముండవు, అన్ని దిగుమతులే. ఇటీవల మనం లెబనాన్లో జరిగినటువంటి ఘటన చూస్తే అది ఎక్కడ 200 కిలోమీటర్ల దూరం దాకా దాని యొక్క ప్రభావం పడింది. చాలా విధ్వంసం సృష్టించబడింది. ఈరోజు పోర్టు దగ్గర నుంచి అమోనియం నైట్రేట్ నిల్వలు తీసుకొని పోయి ఎక్కడైతే గోడౌన్లో అది స్టోర్ చేస్తున్నారో ఆ గోడౌన్ చుట్టూ ఇదంతా హార్ట్ మధ్యలో ఒక పక్కన ఎయిర్పోర్టు, ఇంకో పక్కన హెచ్పిసిఎల్, ఇంకోవైపు కోరమండల్ ఫెర్టిలైజర్స్, అలాగే ఆంధ్ర పెట్రోకెమికల్స్, కిందన బీపీసీఎల్, ఇవన్నీ ఉన్నటువంటి చుట్టూ ఈ పరిశ్రమలు, ఆ పెట్రోలియం పరిశ్రమలు కానివ్వండి, రసాయన పరిశ్రమలు కానీ, లేకపోతే అటు ఎయిర్పోర్ట్ లాంటిది, ఇంకో పక్కన జాతీయ రహదారి, వీటి మధ్యలో ఈ అమోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయి. వాస్తవానికి అమోనియం నైట్రేటు దేంతో కలవకపోతే దానివలన పెద్ద నష్టం లేదు. కానీ అది ఏమాత్రం డీజిల్తో కానీ కిరోసిన్తో కానీ కలిసిందని అంటే చాలా ప్రమాదకరమైనటువంటి పేలుడు పదార్థంగా అది రూపాంతరం చెందేటటువంటి పరిస్థితి ఉంది. కొన్ని 100 టన్నుల అమోనియం నైట్రేటు విశాఖలో ఉంది. ఈ లెబనాన్ ఘటన తర్వాత దీని మీద కలెక్టర్ వీళ్ళంతా స్పందించి వెళ్ళి వెంటనే మీరు తరలించేయాలని చెప్పన్నారు. ఎవరైతే అమోనియం నైట్రేట్లు దిగుమతి చేసుకుంటున్నారో, దిగుమతి చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర దానికి స్టాక్ పాయింట్లు లేక ఇక్కడ గొడవల్లోనే వాటిని ఉంచుతా ఉన్నారు. ఈసారి ఇక్కడ అనుమతి ఇచ్చినా కూడా ఎప్పటికప్పుడు వచ్చిన సరుకుని ఇక్కడ స్టాక్ చేయకుండా వచ్చిన సరుకును వచ్చినట్టే దాన్ని పంపిస్తే నష్టం లేదు, కానీ లేకపోతే ఇది ప్రమాదకరమైంది కాబట్టి దీనికి అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం
విశాఖపట్నం పోర్టుకి ఏదైతే అమోనియం నైట్రేట్ దిగుమతులకు అనుమతి ఇచ్చిందో అనుమతులు కూడా రద్దు చేసే పద్ధతిలో విశాఖ నగర ప్రజలు ఉద్యమం బాట పట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైతే అమోనియం నైట్రేట్ దిగుమతి చేసి నిల్వ చేస్తున్నారో నిల్వ చేయకుండా రెండు మూడు రోజుల్లోనే దిగుమతి అయిన రెండు మూడు రోజుల్లోనే వాటి గమ్యస్థానాలకు అమోనియం నైట్రేట్ నిల్వల్ని ఇక్కడి నుంచి తరలించడం అనేది మంచిది అని చెప్పని మేము సిపిఐగా కోరుతా ఉన్నాం రష్యా గల్ఫ్ దేశాల నుంచి విశాఖ పోర్ట్ ద్వారా ప్రైవేట్ వ్యాపారులు భారీ మొత్తంలో అమోనియం నైట్రేట్ను దిగుమతి చేసుకుంటున్నారు నౌకల నుంచి అన్లోడ్ చేసుకుని సమీప గోదాముల్లో నిల్వ చేస్తున్నారు తరువాత ఒడిశా బీహార్ ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు పంపుతున్నారు ఏటా సుమారు 2 లక్షల టన్నుల అమోనియం నైట్రేట్ దిగుమతి అవుతున్నట్లు సమాచారం విశాఖ పోర్టులో ప్రస్తుతం సుమారు 19,500 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయి అంటే బీరుట్ పోర్టు నిల్వల కన్నా సుమారు 8 రెట్లు ఎక్కువన్నమాట మరి ఇవి పేలితే ఏమి జరుగుతుందో ఇట్టే ఊహించవచ్చు కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారుల బృందం తాజాగా అమోనియం నిల్వలను పరిశీలించి ఎలాంటి ముప్పు లేదని తేల్చి చెప్పినప్పటికీ వరుస పారిశ్రామిక ప్రమాదాలతో భీతిల్లిన ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది విశాఖలో అమోనియం నైట్రేట్ నిల్వలు ఉండటం వలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇటీవల అధికారులు నిపుణులు ఆయా నిల్వ ఉంచిన గోడౌన్లో తనిఖీలు నిర్వహించి వీటి వల్ల ప్రజానీకానికి ఏ ఇబ్బంది లేదని భరోసా ఇచ్చినప్పటికీ ఇటీవలే విశాఖపట్నం నౌక నిర్మాణ కేంద్రానికి పోర్టుకి ఒక కొత్త నౌకలో కొన్ని 1000 టన్నులు అమోనియం నైట్రేట్ దిగుమతి అయింది విశాఖ ప్రజలందరి తరఫున మేము కోరేది ఏంటంటే దిగుమతి అయిన నిల్వలు ఎక్కువ రోజులు గోడౌన్లో నిల్వ ఉంచుకున్నా ఎప్పటికప్పుడు అవి చేరాల్సిన చోటికి ఎగుమతి చేయాల్సిందిగా విశాఖ ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక పక్క రసాయనిక పరిశ్రమల వలన విశాఖపట్నంలో ప్రజల జీవన స్థితిగతులు భయాందోళనగా అవుతుంది అసలు జీవించే హక్కును కోల్పోయే ప్రమాదం కనబడుతుంది ఈ నేపథ్యంలో అమోనియం నైట్రేట్ నిల్వలు ఎక్కువ రోజులు శీతల గోడౌన్లో ఉంచడం కన్నా తక్షణమే వెంటనే చేరాల్సిన చోటుకి చేరాలేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇటీవల జరిగిన పరిణామాలు ప్రమాదాలు ప్రజలందరూ చూస్తున్నారు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 15 మంది పట్టణ పెట్టుకుంది అలాగే సాయినార్ లైఫ్ సైన్స్లో జూలై 14వ తారీఖున అక్కడ 4 చనిపోయారు విశాఖ సాల్వెన్స్లో 1 ఇద్దరు చనిపోయారు హిందుస్థాన్ షిప్యార్డ్లో క్రెయిన్ ప్రమాదంలో 11 మంది చనిపోయారు ఈ దుర్ఘటనలన్నీ నేపథ్యంలో భయభ్రాంతులకు గురవుతున్న విశాఖ ప్రజలకి అధికారులు నిపుణులు భద్రత కల్పించాలి భద్రతకి తక్షణ చర్యలు తీసుకోవాలి అమోనియం నైట్రేట్ నిల్వలు శీతల గోడౌన్లో ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా చేరాల్సిన చోటుకి తక్షణమే చేరాలి తగిన చర్యలు తీసుకోవాలని విశాఖ నగర ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం విశాఖపట్నం నౌక కేంద్రానికి వచ్చినటువంటి నౌకలో 1000 టన్నుల రూపంలో వచ్చిన అమోనియం నైట్రేట్ వలన అది ఇక్కడే నిల్వ చేసే పద్ధతుల వలన విశాఖ నగర ప్రజలు మరొకసారి ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే విశాఖ నగరం చుట్టుపక్కల ఉన్న రసాయన పరిశ్రమల వలన జనజీవన స్థితిగతులు అతలాకుతలం అవుతున్నాయి ఎవరికి ఏ నష్టం వచ్చినా యాజమాన్యం తగిన భద్రతా చర్యలు తీసుకోని కారణంగా ప్రజలు కానీ కార్మికులు కానీ నష్టపోతున్నారు అందులో పనిచేసే కార్మికులేమో ప్రాణాలు కోల్పోతున్నారు చుట్టుపక్కల పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో బీరిట్ సంఘటన దృష్టిలో ఉంచుకొని ఇటీవల బీరిట్లో జరిగిన నయానక వాతావరణం భీతలను సృష్టించింది ప్రపంచంలో అతలాకుతలం అయ్యే సంఘటన ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు విశాఖపట్నం పోర్టు అధికారులకి తగిన భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలా అదేవిధంగా ఈ శీతల గోడౌన్లు నిర్వహించినటువంటి యాజమాన్యానికి తగిన భద్రతా చర్యలు తీసుకోవడానికి గైడ్లైన్స్ ఏర్పాటు చేసి గైడ్లైన్స్ ప్రకారం ఈ అమోనియం నైట్రేట్ నిల్వలు ఎక్కువ రోజులు ఉండకుండా ఆ నిల్వలు ప్రమాదకారి కాబట్టి ఇది ముఖ్యంగా క్వారీలు బ్లాస్టింగ్ చేయడానికి ఎరువులు తయారు చేయడానికి అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు కానీ దీనివల్ల ఉండే ప్రమాదాన్ని గుర్తెరగాల వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మన దేశం మొత్తం అవసరాలకు తగినంత అమోనియం నైట్రేట్ రసాయనం విశాఖ ఓడరేవు ద్వారా మాత్రమే దిగుమతి అవుతోంది ఇది ప్రమాదకర రసాయనం అయినందున కేవలం విశాఖ పోర్టు నుంచి మాత్రమే దిగుమతులు జరపడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది ఇక్కడి నుంచే దేశమంతటికీ ఈ రసాయనం సరఫరా అవుతోంది
ఏటా సుమారు 2.7 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు విశాఖ ఓడరేవులో దిగుమతి అవుతోంది. సరుకును నిల్వ చేయడానికి ఇక్కడ 7 గోదాములు ఉన్నాయి. బీరుట్ ప్రమాదం తరువాత సరుకు ఉన్న గోదాములను అధికారులు పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. గత 2 దశాబ్దాలుగా ఈ రసాయనం కారణంగా ఒక్క ప్రమాదమూ జరగలేదని, 270 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని, అందువల్ల భయాలు వద్దని అధికారులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలోనే కాదు, అసలు ఈ కేంద్ర ప్రభుత్వాలు పరిశ్రమలకి అనుమతులు ఇచ్చేటప్పుడే అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నావా లేదనే విషయాల్ని పరిశీలించకుండానే అనుమతులు ఇవ్వకూడదు. అలాగే ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ జరిగింది, కొంతమంది చనిపోయారు. అయినా చనిపోయిన తర్వాత ఎంత ఇచ్చినా అసలు జీవమే ప్రధానమైంది. వాడి గురించి అసలు వాటికి ఏమీ అనుమతులు లేకుండా ఫ్యాక్టరీని రన్ చేయడానికి అనుమతులు ఇవ్వడమే అసలు ఈ ప్రభుత్వం తాలూకా బలహీనతలు. అది రాష్ట్రం కేంద్రం రెండు కూడా దుర్మార్గంగా వ్యవహరించి చేస్తున్నాయి. అలాగే మల్టీ డ్రగ్స్ కంపెనీ అంటే ఫార్మాస్ అనేక చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రాణాలు తృణప్రాయంగా చాలామంది చనిపోతున్నారు. వాటి మీద కూడా చనిపోయిన తర్వాత హడావిడి చేసి ఈరోజు పేపర్లో చూస్తే కలెక్టర్ గారు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారంట, ప్రికాషన్స్ పాటించకపోతే ఫ్యాక్టరీలు మూస్తారంట. అంటే ప్రికాషన్స్ ఇప్పటికీ పాటించలేదు, ఇంకెంతకాలం తర్వాత పాటించాలి, ఎంతకాలం అనుమతిస్తారు? అంటే ఇదంతా లాలూచి వ్యవహారం తప్ప ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వ విధానాలు కాదు. అలాగే అమోనియం నైట్రేట్ లెబనాన్లో అది పేలి అసలు ఆ దేశమే చిన్న దేశం. ఆ దేశంలో జరిగిన ఘోరమైన ప్రమాదానికి కనీసం 160 అలాగే కొన్ని వేల మంది ప్రమాదానికి గురయ్యారు. అటువంటి పరిస్థితులు భారతదేశానికి అక్కడ ఉన్న దానికంటే ఇక్కడున్న అంటే దిగుమతి అవుతున్న ఈ నైట్రేట్ చాలా ఎక్కువ, దానికి 10 రెట్ల కంటే ఎక్కువ ఉంది. అది ప్రమాదమే జరిగితే భారతదేశంలో మరొక ఘోర ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వీటికి అసలు లిమిటేషన్ ఏర్పాటు చేసి ఆ వెంటనే ఇక్కడి నుంచి వెంటనే విశాఖ పోర్ట్ నుంచి ఎక్కడ ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరికి పంపించి అన్ని చోట్ల కూడా పరిమితులతో కూడిన లైసెన్సులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పోర్టు యొక్క దిగుమతి సమాచారం పెంచుతూ పోతా ఉన్నారు, ఇంకా ఆగలేదు, ఇంకా దిగుమతి సమాచారం పెంచుతూ పోతా ఉన్నారు. అంతేగా దిగుమతి చేసుకున్నటువంటి ఆ పదార్థాలన్నింటి కూడా అక్కడ నిల్వ చేస్తూ ఉన్నారు. ఆ నిల్వ చేసి ఆ నిల్వ చేయడం కారణంగా పోర్టు పరిసర ప్రాంతాల్లో గొడవలు నిల్వ చేయడం కారణంగా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎందుకనంటే ఇక్కడ ప్రత్యేకంగా హెచ్విసిఎల్ అనేటువంటి కంపెనీ కూడా ఉంది. హెచ్విసిఎల్ కంపెనీలో దాన్ని కూడా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రజల యొక్క గొంతు నొక్కి పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘించి పరిశ్రమ చట్టాన్ని ఉల్లంఘించి అన్ని రకాల వాటిని సైంటిఫిక్గా ఉన్నటువంటి విధానాలన్నీ కూడా ఉల్లంఘించి మరి హెచ్విసిఎల్ పెద్ద ఎత్తున విస్తరించారు. ఒకవేళ కనుక అమ్మోనియం నైట్రేట్ నిల్వలు కనుక నిల్వల కారణంగా పేలుడు కనుక సంభవిస్తే వెంటనే మరి హెచ్విసిఎల్ కూడా ఆ పేలుడు దాటికి గురయ్యే అవకాశం ఉంది. హెచ్విసిఎల్ కనుక పేలుడు గురయ్యేటువంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే మరి అటు భువనేశ్వర్ నుంచి ఇటు రాజమండ్రి దాకా గతంలో ఉన్నటువంటి కెపాసిటీలోనే అది కనుక హెచ్విసిఎల్ కనుక పేలుడుకు సంబంధించినట్లయితే మొత్తం జీవరాశి లేకుండా నాశనం అయిపోయే పరిస్థితి ఉందని ఆనాడు నిపుణులంతా ప్రకటించారు. అలాంటిది ఈరోజు దాని సామర్థ్యాన్ని డబల్ పెంపుదలు చేశారు. ఈ డబల్ పెంపుదలు చేసిన నేపథ్యంలో ఈ యొక్క అమోనియం నైట్రేట్ నిల్వలు అనేది ఈ దగ్గరలోనే ఉంచడం కారణంగా మరిన్ని ప్రమాదాలకి అవకాశం ఉంది. కాబట్టి అమోనియం నైట్రేట్ నిల్వల్ని ఈ పరిసర ప్రాంతాల నుంచి వెంటనే తక్షణమే ఖాళీ చేయించి ఒకే దగ్గర వాటిని కుప్పగా పేర్చేటువంటి పద్ధతి కాకుండా వాటిని దూరం దూరంగా పరిమితమైన సంఖ్యలో ప్రమాద రహితమైన స్థాయిలో వాటిని నిల్వ చేయాలి తప్ప, ప్రమాదాన్ని కలిగించేటువంటి అవకాశం లేని స్థాయిలో వాటిని నిల్వ చేయాలి తప్ప పెద్ద పెద్ద గోడౌన్లో వాటిని నిల్వ చేయడానికి వీలేదని ఆ రకమైనటువంటి ముఖ్యంగా ఆ రకంగా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నటువంటి పర్యావరణ వ్యతిరేక ఐపీఎల్ని ప్రభుత్వాలు పరిగణలో తీసుకోవాలి. వాళ్ళందరూ ఎవరు కూడా పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వానికి బాగాలు ఉండేటువంటి శాస్త్రవేత్తల్ని పర్యావరణవేత్తల్ని తనకు అనుకూలంగా చెప్పించుకొని వాళ్ళ ద్వారా మొత్తం కూడా ఆ వాస్తవాన్ని కప్పుచ్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. అదే కనుక జరిగితే ఏ ప్రమాదం అయినా సంభవిస్తే పెద్ద ఎత్తున మానవాళి మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. మరి ఆనాడు ఈ పాలకులు ఉన్న చూడకపోవచ్చు, మనం కూడా ఏదైనా ఉన్న చూడకపోవచ్చు, కానీ భవిష్యత్ తరాలు చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి పౌర సమాజం కూడా స్పందించి ఈ ప్రభుత్వాల యొక్క బాధ్యత రాహిత్య వైఖరిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. బాధ్యత రాహిత్యం మీద గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మరి ముఖ్యంగా కలెక్టర్ గారు ఈ విషయాల మీద స్పష్టమైనటువంటి వైఖరిని చేపట్టి ఈ నిల్వలన్నింటినీ కూడా నగర పరిధిలో నుంచి పరిసర ప్రాంతాల నుంచి వెంటనే ఖాళీ చేయించాలని చెప్పేసి ప్రజాసంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం.
నైట్రేట్ నిల్వల వల్ల ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నా కీడించి మేలెంచాలి. ఇటీవల విశాఖలో చిన్న చిన్న తప్పిదాల వల్ల పెద్ద పెద్ద పారిశ్రామిక ప్రమాదాలే చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీరుట్ ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీరుట్లో ప్రమాదం జరిగినప్పుడు 270 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు లేవు. మరి ప్రమాదం ఎలా జరిగింది, పేలుడు ఎందుకు సంభవించింది అనేది మన అధికారులే ఆలోచించాలి. ఒకేచోట ఇంత మొత్తంలో నిల్వలు చేయకుండా వికేంద్రీకరణ జరపడానికి గల అవకాశాలను అన్వేషించాలి. ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఉదాసీనత కనపరిస్తే, జరగరానిది జరిగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నైట్రేట్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనం. ఇది షిప్పులు వచ్చేటువంటి సమయంలోనూ ప్రమాదం జరగచ్చు, రవాణాలోనూ జరగచ్చు, నిల్వ ఉంచిన ట్యాంకుల్లోనూ జరగచ్చు. ప్రమాదాలు నివారించకపోతే లెబనాన్లో జరిగినటువంటి వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది, వందల మంది మరణించారు. అట్లాంటి ప్రమాదాలు ఎక్కడైనా జరిగేటువంటి పరిస్థితి ఉంది. కానీ యజమానులు నిల్వ ఉంచినటువంటి వాళ్ళు ఏమీ ప్రమాదం లేదని చెప్పారు. ప్రభుత్వం దాన్ని నియంత్రించండి, ప్రభుత్వం దాన్ని సక్రమంగా చెకప్ చేయండి, కంట్రోల్ చేయండి. అందుకని అమోనియా నైట్రేట్ లాంటి రసాయనం యొక్క ప్రమాదాన్ని ఈరోజు లెబనాన్ తర్వాత అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి, అన్ని రకాలైనటువంటి భద్రత కోసం ఎటువంటి రాజీ అనేది లేకుండా ప్రాణాలకు విలువిచ్చేటువంటి విధంగా పాటించాలని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం. విశాఖపట్నంలో అమోనియా నిల్వలు అనేవి విపరీతంగా ఉన్నాయి. దీనివల్ల విశాఖపట్నం సిటీ కూడా చాలా ప్రమాదకరం అని చెప్పేసి చాలామంది నిపుణులు ఇటీవల కాలంలో హెచ్చరికలు అవి చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ఈ నిల్వలు ఏవైతే ఉన్నాయో దీనన్నింటినీ కూడా విశాఖపట్నం సిటీ నుంచి సుదీర్ ప్రాంతాలకి తరలించాలని చెప్పేసి నిర్ణయం అనేది కూడా చేసింది. మొదట్లో అయితే విశాఖపట్నంలో ఉండే నిల్వలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా మనకి ప్రమాదకరంగా లేవు, అలాగే ఎక్కువ నిల్వలు లేవని చెప్పేసి చెప్పిన ప్రభుత్వం ఈరోజు మళ్ళీ నిల్వలన్నింటినీ కూడా సుదీర్ ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది ఒక విషయం. అలాగే ఇప్పుడు ప్రపంచంలోనే మన లెబనాన్లో జరిగిన ఘటన మొత్తం అక్కడ పోర్ట్ సిటీతో పాటు ఆ ప్రాంతంలో ఉండే మొత్తం భవనాలు వీటన్నింటినీ సిటీని అంతటిని కూడా ధ్వంసం చేసిన ఘటన ఇప్పటికీ మనం మర్చిపోలేని స్థితి. అటువంటి నేపథ్యంలో ఇటువంటి అత్యధికంగా నిల్వలున్న మన విశాఖపట్నంలో కానీ ఈ నిల్వలు అనేవి మరింత పెరిగిపోవడం కానీ లేదంటే ఉన్న నిల్వల దగ్గర భద్రతకు సంబంధించి సరైన చర్యలు తీసుకోకపోతే మన విశాఖపట్నం కూడా భవిష్యత్తులో మరొక లెబనాన్గా మారిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నా సరే ప్రభుత్వం దానికి రెమెడీ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడంలో ఇంకా చాలా అలసత్వంగా ఉందన్నదే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నంలో ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు అనేవి నిత్యం మనం చూస్తున్నాం. ఎల్జీ పాలిమర్స్ కానీ లేదంటే ఫార్మాసిటీలో కానీ నిత్యం ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోతున్న పరిస్థితి అనేది ఉంది. అక్కడ భద్రతా లోపాలు అనేవి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఎటువంటి కనీసంగా ఒక పరిశ్రమ కనీసంగా ఏదైతే అగ్నిమాపక దళం నుంచి పర్మిషన్ కూడా తీసుకోకుండా నడుపుతున్న కంపెనీలు అనేవి కూడా ఈరోజు పెరిగిపోయి ఉన్నాయి. అటువంటి నేపథ్యంలోనే ఇటీవల జిల్లాలో వేసిన కమిటీ కూడా ఏదైతే ఫార్మాసిటీలో ఉండే మొత్తం అన్ని కంపెనీలు కూడా ఏదో ఒక రూపంలో భద్రతా ప్రమాణాలకి వ్యతిరేకంగా నడుస్తున్నాయని చెప్పేసి నివేదిక ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ అమోనియం ఏదైతే నైట్రేట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మొత్తం ఈ రక్షణ కవచంగా ఉండాల్సిన చర్యలు ఇవన్నీ కూడా తీసుకోలేని నేపథ్యంలో దీనన్నిటికీ కూడా సుదీర్ ప్రాంతాలు తరలించడం, అక్కడ దానికి సంబంధించిన భద్రతా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం తక్షణంగా చేయాలి. లేదనుకుంటే మాత్రం విశాఖపట్నం చుట్టూ మొత్తం ఉండే 40 లక్షల జనాభా ఉంది. ఈ జనాభా అంతటి కూడా ఏ రోజు ఏం జరుగుతుందని చెప్పేసి ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నైట్రేట్ నిల్వల్ని తగిన రక్షణ కల్పించాలి. అలాగే ఈ నిల్వలు ఏ ప్రాంతానికి ఎక్స్పోర్ట్ అవ్వాలో ఆ ఎక్స్పోర్ట్ చేసేసి ఇక్కడ సవ్యంగా కార్యకలాపాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అమోనియం దిగుమతితో తగు జాగ్రత్తలు పాటించాలి. పరిమితుల మేరకు దిగుమతి అవుతుందా లేదా, నిల్వ చేసే గోదాముల్లో నిబంధనలు పాటిస్తున్నారా లేదా, భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా వంటి అంశాలపై సంబంధిత అధికారులు నిరంతరం నిఘా ఉంచాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జరిగే నష్టం అపారం. అమోనియం నైట్రేట్కు పేలుడు గుణం ఉంది, కానీ అది ఒక్కటే ఉంటే పేలదు. దీనికి ఇతర రసాయనాలు కలిస్తేనే పేలుతుంది. అందువల్ల నిబంధనల ప్రకారమే దీనిని నిల్వ చేయాలి. నిల్వ ప్రాంతాల నుంచి వ్యాపారాలకు సరఫరా చేసేటప్పుడు నిర్వాహకులు పూర్తి సమాచారాన్ని సంబంధిత పోలీసులకు అందించాలి. వాహనాలకు GPS ట్రాకింగ్ కూడా ఉండాలి.
సీలు వేసిన సంచుల ద్వారా మాత్రమే అమోనియం నైట్రేట్ను రవాణా చేయాలి. నిర్దేశిత ప్రాంతాలకే చేరుతుందా, మధ్యలోనే దారిమళ్లుతుందా వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మరో బీరుట్ లాంటి ప్రమాదం తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమోనియం నైట్రేట్ నిల్వలు ఎక్కడున్నా సరే, ఏపీ కావచ్చు, ఇండియాలో ఏ ప్లేస్లో అయినా సరే, వాటిని ఎప్పుడు స్టోరేజ్ ఎంత కెపాసిటీ ఉంచాలి, మనం ఎలా మానిటర్ టైం టు టైం మానిటరింగ్ చేయకపోతే చాలా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ రీసెంట్గా లెబనాన్ బీరూట్లో ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ హిస్టారికల్ అండ్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రజెంట్ జనరేషన్స్. అవి గుడ్ పర్పస్కి యూజ్ చేస్తే నో ప్రాబ్లం, ఎక్స్ప్లోజివ్ పర్పస్కి ఎస్పెషలీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతుల్లో పడితే అమోనియం నైట్రేట్స్ ఆ స్మగ్లింగ్ యాక్టివిటీస్ అటువంటి టేకప్ చేస్తే అమోనియం నైట్రేట్ కెమికల్స్ చాలా డేంజరస్, ఎక్స్ప్లోజివ్, దాని క్యాజువాలిటీస్ మనం ఎస్టిమేట్ చేయలేము. సో అది దాని స్టోరేజ్ ఎంత ఉంది, దాని క్వాంటిటీ ఎంత, దాని ఎక్స్ప్లోజివ్ కెపాసిటీ ఏంటి, అవన్నీ టైమ్ ఆఫ్ డేనా నైటా లేకపోతే విండ్ స్పీడ్, ఇదంతా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కమింగ్ టు పిక్చర్ యాజ్ లాంగ్ యాజ్ దిస్ అమోనియం నైట్రేట్ స్టోరేజ్ ఈస్ కన్సర్న్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ హ్యాండిలింగ్ అండ్ మానిటరింగ్ అమోనియం నైట్రేట్ వర్టికల్ స్టోరేజ్. విజయవాడ శివారు కొండపల్లిలో కూడా 100 టన్నుల అమోనియం నైట్రేట్ను నిల్వ చేస్తున్నట్లు సమాచారం. నగరాలు, జనావాసాల మధ్య ఈ రసాయనాన్ని నిల్వ చేయడం శ్రేయస్కరం కాదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విశాఖలో చోటు చేసుకున్న వరుస పారిశ్రామిక ప్రమాదాల నేపథ్యంలో వారి ఆందోళన సహేతుకమే అనిపిస్తోంది. విశాఖలో గత కొంతకాలంగా రసాయన పరిశ్రమలు, కంపెనీల్లో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాల వల్ల భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షిప్ యార్డ్, విమానాశ్రయం, తూర్పు నావికాదళ కేంద్రం, హెచ్పిసిఎల్ సమీపంలో ఉన్న అమోనియం నైట్రేట్ నిల్వలపై సామాన్యుని మొదలు మేధావుల వరకు ఆందోళన వ్యక్తమవుతోంది. అప్రమత్తంగా లేకపోతే పెను విపత్తు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమోనియం నిల్వ చేస్తున్న గోదాముల వద్ద తగిన పర్యవేక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిప్పుల కుంపటిలా ఉన్న అమోనియం నిల్వల నుంచి విశాఖ నగర రక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని లేఖల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖ నగరానికి మరో ప్రమాదం పొంచింది. మొన్న ఈ పాల్మర్స్ కంపెనీలో జరిగినటువంటి ఉదంతం, అలాగే చిత్తూరు జిల్లాలో పాల ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఉదంతం, మన రాష్ట్రంలో ఇవి చూసిన తర్వాత విశాఖ నగరం కూడా అలాంటి ప్రమాద కోరలో ఉందనేటువంటి భయం ప్రజల్లో కలుగుతూ ఉంది. అమ్మోనియా నైట్రోజన్ అనేటువంటిది పరిశ్రమలకి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అవసరం ఉన్నటువంటి అంశమే అయినా కానీ వాటిని ప్రిజర్వ్ చేసేటువంటి విధానంలో ఈ జిల్లా యంత్రాంగం కానీ పాలక వర్గాలు కానీ కొంత నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నాయి. దొంగపడ్డ 6 నెలలకి కుక్కలు అరిసినట్టు సందంగా ఏదైనా సంఘటన జరిగిన తర్వాత యంత్రాంగం కానీ ఇతరత్ర కానీ దాని మీద ప్రయత్నం చేస్తున్నాయి తప్పితే ఈ ప్రమాదకరమైనటువంటి అమోనియా నైట్రోజన్ ఉంది, ఇది ఈ రకమైన ప్రమాదానికి కారణమవుతుంది, దీనికి తగిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే దూర ప్రాంతంలో ప్రజలకు దూరంగా దాన్ని నిల్వ ఉంచాలి, అవసరం మేరకే నిల్వ ఉంచాలి, అవసరం మేరకు ఎంత ఉంది, ఈ నిల్వ చేస్తున్నటువంటి వ్యాపార వర్గాలు, ఆ గొడవన్స్ యాజమాన్యాలు ఎంత మేరకు నిల్వ చేస్తున్నారనేటువంటి చర్యలు కానీ దాని మీద ప్రజలకు తెలియజేయటం కానీ ప్రభుత్వ యంత్రాంగానికి ఒక సరైనటువంటి అవగాహన కానీ లేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి విశాఖ నగరానికి, ప్రజలకి పెనుముప్పు సంతరించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ ప్రమాదకరమైనటువంటి ఈ పదార్థాలని నిల్వ ఉంచడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీసు యంత్రాంగం వెంటనే దాని మీద తగిన దృష్టి సారించాలి. మీకు అనేకమైనటువంటి చట్టాలు మీకు అధికారాన్ని అవకాశాన్ని ఇచ్చినాయి, మరి ఈ చట్టాలని అటువంటి ఈ శ్రావణ షిప్పింగ్ కానీ లేకపోతే పోర్ట్ ట్రస్టులు కానీ లేకపోతే హెచ్పిసిఎల్ కానీ లేకపోతే ఈ ఫార్మాసిటీస్లో ఉన్నటువంటి మొన్న పరవాడలో ఒక దుర్మార్గమైన ప్రమాదం జరిగింది, వీటన్నిటికీ ఈ ప్రమాదకరమైనటువంటి ఈ వాయువులు అవి ప్రమాదాన్ని మనం ఎవరు ఊహించిన విధమైన ప్రమాదం జరుగుద్ది. మన దరిదాపు 10 కిలోమీటర్లు ఉన్న ప్రజలు భయభ్రాంతులతో పరిగెట్టారు హిందుస్థాన్ పాలిమర్స్కి సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి ఎంత అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖ నగరంలో ఇంత ప్రమాదకరమైనటువంటి వాయువులు ఉన్నప్పుడు వీటి మీద తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దళిత సేన తరపున మేము ఇటు పోలీసు యంత్రాంగానికి, పాలక వర్గాలకి, మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జరిగిన తర్వాత గోల పెట్టడం కాదు మహనీయ
జరగక ముందు తగు చర్యలు తీసుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తా ఉన్నాం ప్రపంచంలో బీరూట్ అనేటువంటిది ఒక ముఖ్యమైన నగరం అక్కడ ఈ విషవాయువు లీక్ అయ్యి వందలాది మంది చనిపోవడం ఇటీవల మనం చూస్తా ఉన్నాం మరి అదే తరహాలో నిలవలు అనేకంగా ఉన్నాయి పోర్ట్ ట్రస్ట్ ఉంది హెచ్పిసిఎల్ ఉంది వారి తరపున శ్రావణ్ షిప్పింగ్ వాళ్ళు విపరీతంగా నిలవలు చేస్తూ ఉన్నారు రోజుకు కొన్ని వందల వెహికల్స్ అక్కడ రావడం లోడింగ్ అన్లోడ్ జరుగుతూ ఉంది ఇప్పటికే పొల్యూషన్తో విశాఖ నగరం అంతా కూడా భయభ్రాంతులతో ఉంది మరి ప్రభుత్వాలకు తెలుసు ఇటీవల పొల్యూషన్లో అత్యంత ప్రమాదకరంలో ఉన్నది విశాఖ నగరం అని చెప్పి సర్వే చెప్పింది ఆ చెప్పిన తర్వాత కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం గాని ప్రభుత్వం గాని చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ అమోనియం నిల్వల వల్ల ఎలాంటి ప్రమాదము సంభవించకుండా తగు భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ లేఖ రాశారు దీనిపై ప్రభుత్వాలు స్పందించి విశాఖ పోర్టుకు భద్రతకు సంబంధించి తగు ఆదేశాలు జారీ చేసి పొంచి ఉన్న పెనుముప్పు నుంచి విశాఖ ప్రజలకు రక్షణ కల్పిస్తాయని ప్రజలు కోరుకుంటున్నారు భద్రత చర్యలపై అధికార యంత్రాంగం దృష్టి సారిస్తుందని ఆశిద్దాం మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకొస్తా అంతవరకు సెలవు నమస్కారం.